ఓకే మీరు ఇంతమందికి లైఫ్ ఇచ్చారు కదా, మీకు ఎప్పుడైనా ఒక ఎలా చెప్పాలి, మీకు ఎప్పుడైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అంటే ఒక చెడ్డ సంఘటన జరిగి మీకు ఎప్పుడైనా చి ఎందుకురా ఈ బ్రతుకు అని అనిపించి మీకు ఎప్పుడైనా అలా అలాంటి ఆలోచనలు వచ్చాయా? మొన్ననే వచ్చింది మొన్న, నా కొడుకు వెళ్ళినప్పుడు అనిపించింది. మరి ఇంతమంది ఉన్నారు కదా, అప్పటికే మీరు మీకు అప్పటికే గవర్నమెంట్ మీకు డాక్టరేట్ ఇచ్చింది, అప్పటికే ఎన్నో మీడియా ఛానల్స్ కవర్ చేసింది, మరి మీరు ఎందుకు ఎవరికి చెప్పలేదు? నేను ఎవరు చెప్పుకున్నాము అసలు. ఇప్పటికి ఇలా నా కొడుకుకి యాక్సిడెంట్ అయింది అంటే ఎంతో మంది రెడీగా ఉంటారు ఆదుకోవడానికి కదా. కరెక్ట్ అమ్మా, ఇప్పుడు అడగాలంటే నోరు కావాలి. నేను బయట ప్రపంచంలోకి వెళ్ళిపోతే నేను హాయిగా హ్యాపీగా బతకాలి, ఇదే నేను చెప్తున్నది కూడా ప్రజలని. నేను అడగలేకపోతున్నా, అడగడం స్వార్థం. అది స్వార్థం కాదు, అడిగితే అమ్మైనా పెట్టదు. నేను చేసే పనికి కూలీ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను బయట హోటల్లో ఒక హోటల్లో పోయి చిప్పలు తెమ్మినా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో 400 వస్తాయి. ఒక తోపుడు బండి పెట్టుకుని ఒక పండ్ల వ్యాపారం పెట్టుకున్న రోజు 500 సంపాదించుకోవచ్చు. ఏదైనా వాచ్మెన్ డ్యూటీ సెక్యూరిటీ చేసుకుని కూడా నెలకు 15,000 రూపాయలు జీతం వస్తుంది. ఒక చిన్న మాట ఎగ్జాంపుల్, నేను అన్నపోయాను అనుకో, నాది ఏముందంటే నా లోపల డబ్బు కాదు, నాకు అక్కడ కావాల్సినది. ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలు నా గుండెకు తగిలినాయి. గతంలో మా తమ్ముళ్ళు ఇద్దరు చనిపోయారు ఇక్కడ. నన్ను పెంచి పెద్దేసిన తల్లి కొడుకు చనిపోయిండు. నా మేమంతా ఒక ఫుట్పాత్ పైన ఉన్నప్పుడు మిస్టేక్, అంటే అంటే అప్పుడు నేను ఇలా అంటే ఎవరినెవరినో కాపాడుకుంటూ వస్తున్నా. అప్పుడు నాకు ఇంత లేదు, నేను పిల్లగాడిని. సో అట్లా కాపాడు, నా తమ్ముడికి వచ్చిన పరిస్థితి ఇంకెవరికి రాకూడదు అనే ఉద్దేశంతో నా జీవితానికి ఇది అర్థం. సో ఇప్పుడు కూడా నేను ఏమంటున్నామా, వేరే రూట్లో వెళ్ళింటే నేను డబ్బులు సంపాదించిన కెపాసిటీ నాకు ఉంది, నాకు ఆ తెలివితేటలు కూడా ఉన్నాయి. నా భార్య పిల్లల్ని ఒక ఇంట్లో పెట్టి 2,000 రూపాయల కిరాయి సంపాదించుకున్న కెపాసిటీ నాకు ఉంది. అంటే 2,000 3,000 మా అంటే 3,000 అనుకుందాం నెలకు. నా భార్య ఒక 4 ఇళ్ళలో పనిచేసిన, నా పిల్లలైనా మెకానిక్ దుకాణంలో ఏ గప్చుపుల బండి మిన్నో ఏనో దగ్గర మనిషి ఒక్కొక్క దగ్గర పెట్టినా కూడా ఎందుకు పిల్లల్ని ఎందుకు అట్లా పనిచేయించడం చెప్తున్నా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఓకే, అలా చేసుకొని మా కుటుంబాన్ని పోషించుకోగలుగుతుంటే దీని మీద డెడ్బాళ్ళు తీసే వాళ్ళు ఉండు. సో నేనెవరో కూడా పీపుల్ ఒక కామన్ మ్యాన్ లాగానే అందరిలో ఉంటుంటి వాళ్ళకి ఓటేస్తుంటి. అది ఇప్పుడు ట్యాంక్ బండి శివ అంటే కూడా ఎవరికి తెలియదు, రొటీన్ లైఫ్ అయిపోతుంది అందరిలో. అందరిలో ఒక సామాన్య నేను, ఇప్పుడు సామాన్యంగా ఏంటంటే నేను చేసే పని నన్ను గుర్తించింది. ఈరోజు మీరు రావడానికి కారణం అదే. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు, చాలామంది మీరు అందరిని తీయరు కదా సమాజానికి. రియల్ హీరో అంటే ఎవరు, సమాజానికి ఏం చేస్తారు అలాంటి వాళ్ళని, అది మీరు గుర్తిస్తారు దీంట్లో. ఈ గుర్తించి మీరు నా కోసం కదిలి వస్తున్నప్పుడు ఒక గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు నన్ను ఇంకా ఎందుకు గుర్తించట్లేదు? నేను చేస్తుంది మీకోసమే కదా, మీరు చేయాల్సిన పనులు నేను చేస్తున్నా, కానీ నాకు ఇది ఇవ్వండి అని అడగలేకపోతున్నా. ఇంటి అప్లికేషన్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇమ్మనో లేకపోతే ఇంకేదైనా అప్లికేషన్ పెట్టావా, పెట్టారా అన్న మీరు? అని నాకు మా డిపార్ట్మెంట్ వాళ్ళ త్రూగా అడిగినామా, అడిగితే ఇక్కడ మా అంబేద్కర్ కాలనీలో ఫ్లాట్లు కడుతుర్రు, దాంట్లో ఇల్లు ఇస్తే ఈ పక్కనే ఉంటా, అంటే చెరువు పక్కనే ఉంటూ దగ్గరలో దగ్గర ఉంటూ ధన్మని ఏమైనా నేను అవైలబుల్ గా కాంటాక్ట్ చేసుకోవచ్చు, అందులో ఫ్లాట్ ఇవ్వండి సార్ అంటే వాళ్ళ త్రూగానే సార్. అంటే ఇది ఎట్లా ఉందండి అమ్మా, రాజకీయము అనేది ఏదైతే ఉందో, ప్రభుత్వం ఉందో, ఆ ప్రభుత్వం ద్వారానే ఇండ్లు వస్తున్నాయి. డిపార్ట్మెంట్ ద్వారా ఏం లేదు. డిపార్ట్మెంట్ ద్వారా ఏముందంటే ఒక డ్యూటీ, ఒక ఉద్యోగము ఇవ్వగలిగే కెపాసిటీ ఈ ల్యాండ్ ఆర్డర్ రూపంలో ఉంది. ఈ ఇండ్లు కన్స్ట్రక్షన్ చేయవదని మొత్తం రాజకీయం. వాళ్ళని అడగాలంటే నేను ఒక రౌడీని కాదు, బస్తీ పోరగాన్ని కాదు సార్, నువ్వు పిలిస్తే. రేషన్ కార్డు ఉందా మీకు? రేషన్ కార్డు లేదు. ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు, ఆధార్ కార్డు, ఆధార్ కార్డు కూడా నాకు ఎవరు. మరి రేషన్ కార్డు ఎందుకు అప్లై చేయలేదు? కరెంటు బిల్లు ఉందా అని అడుగుతారు వాళ్ళు. రేషన్ కార్డు అప్లై చేయాలంటే కరెంటు బిల్లు ఉందా అని అడుగుతారు. నీకు ఎంతమంది ఏమేమి ఉన్నాయి, నీకు అదే ఏమేమి కావాలో అని అడుగుతారు. అంటే ఆ వచ్చే సమయానికి నేను ఎట్లా అడగాలో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, ఏం చేయాలి, ఏం చేస్తే ఇల్లు వస్తుంది. ఇప్పటికీ కూడా నేను ఏమంటున్నామా, నాకు ప్రజలు ఇచ్చిన డబ్బు 5-6 లక్షలు వచ్చింది మొత్తం.
सहाय प्रजाक गुंजगवर मोता टैंक बांट शिव पलाना दर उ पलाना मंदिर रूप अड़क पद मंदिर सेवजे तन कुटा बजार उन्नी प्रूफ चूपे आ प्रूफ चूसी वाल कन्नीर मुन्नीर आई पद रूपये इरवे रूपये वाल वे ईद इक हईदराबाद नीचे खतर दुबाई मंदी इंडल गिन्नल दोमक आड़पील मन मन आड़पील अड़े यूट्यूब चूसाने वालू वाल निजा वाले ना बाधन वाले एड़को अना ने नीक ईद वेल पंपना नीव पड़ग रोज वो पिल दिपना पिल के मेसे मिम्मेल चूस सकने अंत रियल गतम वाल इंडल के पिल तपिपोतारो वाल की माक नीक मैच अत कोई ना दी फोन